హలో వన్ అందరికీ నమస్తే నేను మిస్ సింధుని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫ్యాషన్ బై సింధు ఇలాంటి వీడియోలో క్విక్ అండ్ ఈజీగా చట్పటాగా చాలా తక్కువ టైంలో ఎక్కువ రోజులు నిలువ ఉండే స్నాక్స్ ప్రిపేర్ చేయదలుచుకుంటే ఈ రెసిపీ చాలా మంచి ఆప్షన్ అండి సో లేట్ చేయకుండా ఈ వెల్లుల్లి కారపు మురుమరాల రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక పెద్ద వెల్లుల్లి పైన తీసుకుని వాటికి ఉన్న రెబ్బలు అన్నీ కూడా ఒల్చుకున్నాను పైన పొట్ట అనేది నేను రిమూవ్ చేయలేదు ఆ వెల్లుల్లి రెబ్బలన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేశాను రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ షుగర్ వేసుకుని ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్ ఉంటే దాన్ని రెడీగా యాజ్ ఇట్ ఈస్ వేసేసుకోవచ్చు ఒక టీ స్పూన్ వరకు నేనైతే ఇక్కడ హోమ్ మేడ్ ఆమ్చూర్ని యూజ్ చేస్తున్నాను సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకుండా వీడియో క్లిప్లో మీరు చూస్తున్నట్టు ఇలా కచ్చాపచ్చాగా గ్రైండింగ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేయండి స్టవ్ మీద అడుగు మందంగా ఉండి వెడల్పగా ఉన్న ఒక కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ కప్ వేసన గుళ్ళు వేసుకుని వాటిని లో హీట్లోనే అవి పైన కలర్ లైట్గా బ్రౌనిష్ అయ్యి పప్పు లోపలంతటి వరకు ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన వాటిని ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా డ్రైన్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక కప్ కార్న్ఫ్లేక్స్ వేసుకోవాలి కార్న్ఫ్లేక్స్ని కూడా కేవలం లో హీట్లోనే అవి క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఫ్రై అయిపోయిన వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ వేసనగుళ్ళు కార్న్ఫ్లేక్స్ రెండు కూడా ఈక్వల్ రేషయోలో తీసుకున్నాను వాటి క్వాంటిటీస్ అనేది మీరు తీసుకునే మరుమరాల క్వాంటిటీకి తగినట్టుగా కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుని తీసుకోవచ్చు వేసిన గుళ్ళు కాన్ఫ్లేక్స్ డ్రైన్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కడాయిలో మనకు కొంచెం ఆయిల్ అనేది ఉండిపోతుందండి ఆ ఆయిల్లో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసి వాటిని కూడా లో హీట్లో ఫ్రై చేసుకున్న తర్వాత మురుమరాలు అనేవి నేను మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా టూ బ్యాచెస్లో యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక బ్యాచ్ వేసి వాటిని మనం వేసిన పసుపు కరివేపాకుతో బాగా బ్లెండ్ అయ్యే విధంగా కలుపుకుని తర్వాత సెకండ్ బ్యాచ్ యాడ్ చేశాను ఇలా టూ బ్యాచెస్ ఆర్ త్రీ బ్యాచెస్లో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవటం వల్ల మరుమరలు అనేవి మనకి పర్ఫెక్ట్ క్రిస్పీనెస్తో ఫ్రై అవుతాయి అండ్ బై ద వే ఇక్కడ నేను మరుమరాల క్వాంటిటీ మీకు చెప్పాలి అంటే అప్రాక్సిమేట్లీ ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి మరుమరాలు అనేవి క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేవి టర్న్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు మరొక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఇందాక స్టార్టింగ్లో మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి మిశ్రమం ఉంది కదా ఆ మొత్తాన్ని వేసేసేయాలి తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న మరిమరాలు ఉన్నాయి కదా వీటిని కూడా వేసేసేయాలి చేత్తోనే ఈ వెల్లుల్లి మిశ్రమం మొత్తాన్ని మురుమరాలకి బాగా పట్టించండి ఈ కార మురుమరాలు రెసిపీని చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు బట్ ఇది నా మెథడ్ ఆఫ్ మురిమరాల్ మేకింగ్ రెసిపీ సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి యూస్ఫుల్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా తప్పకుండా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి సో మనం వేసిన వెల్లు వెల్లుల్లి మిశ్రమం అనేది మురుమరాలకి బాగా పట్టింది అని అనుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేసిన గుళ్ళు కాన్ఫ్లేక్స్ రెండు కూడా వేసి బాగా కలుపుకోండి ఈ రెసిపీ అనేది మీరు ప్రాపర్గా ప్రిపేర్ చేసి ఒక ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే టూ టు త్రీ వీక్స్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి వీటిని ఇమీడేట్గా అప్పటికప్పుడే సర్వ్ చేసేయొచ్చు సో మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వాళ్ళు వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్లైన్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో